युवगलम पेर तो कुप्पम नियोजकवर्ग यात्रा प्रारंभ मनंदर आप्तुडु मित्रुडु मनलो ओकडु अन्नगा तम्मुडिगा तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युडिगा मनवाडु मन लोकेश बाबू नारा लोकेश ओ नायकुडा ओ वारसुडा నాయకుడా వారసుడా మండు టెండలో గంట సేపు నడవడానికే మనం ఇబ్బంది పడ్డాం. పల్లెల్లో పుట్టి పల్లెలో పెరిగినటువంటి నేను సైతం నడవడానికి ఇబ్బంది పడ్డాను. కానీ ఒక గంట కాదు, రెండు గంటలు కాదు, గంటలు గంటలు రోజులు రోజులు నడుస్తూ వస్తున్నాడే ఈయన నాయకుడు కాక ఇంకేమవుతాడో నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి లోకేష్ గారంటే ఎంత భయం అనేది అర్థమైంది. ఆయన చిన్నగా నడక మొడ పెడతానయ్యా అంటేనే ఈ ప్రభుత్వం వందల వేల మంది పోలీసుల్ని ఆయన మీదకు తీసుకొచ్చింది. పాపం వాళ్ళ మనసు నిండా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్న ఆర్డర్లు కాగనుకుని పనిచేసేటువంటి పరిస్థితి లేరు. ఇట్లా మైకు బండి పెట్టుకుంటే బండి లాగేస్తారు, చిన్న మైకు పెట్టుకుంటే మైక్ ఎత్తుకుపోతారు, ఆఖరికి స్టూల్ మీద నిలబడితే స్టూల్ ఎత్తుకుపోతారు. ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని చూశామా? మరిది భయం కాకపోతే మరేమిటి అని నేను అడుగుతున్నా. ఇట్లాంటి దుర్మార్గపు పాలనను తుదముట్టించడానికి యువగళం నిప్పు రవ్వని రాజేసింది ఈ రాష్ట్రంలో. ఆ రవ్వ రోజు రోజుకి ఆ దావానలంలా పాకుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దహించేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని కుప్పగూల్చేటువంటి రోజులు కూడా తొందరలోనే ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? 4 సంవత్సరాలలో ఆయన సాధించిన ప్రగతి ఏంటి? మన అనంతపురం జిల్లాలో హంద్రీనివా కాలవని చంద్రబాబు నాయుడు గారు వైడెనింగ్ చేస్తే ఆపేశాడు. మన నియోజకవర్గంలో 34, 35, 36 ప్యాకేజీలు ఆపేశారు. 50,000 ఎకరాలకి డ్రిప్ ఇరిగేషన్ పెడితే ఆపేశాడు. ఈ రోడ్లు మనమేసినవి అనేటువంటిది గుర్తు చేస్తున్నాను.